నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోకూడదు అని చాలామంది చెప్తుంటారు, కానీ వాస్తవానికి శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోవటం వల్ల ఎలాంటి దోషం ఉండదని పండితులు చెప్తున్నారు. అలంకరణ కోసం, సద్భావన కోసం పెట్టుకునే ప్రతిమలకు ఆరాధనలు, నైవేద్యాలు చేక్కర్లేదు. అయితే ఒకసారి పూజించిన విగ్రహాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కన పెట్టకూడదట. భగవంతుని శక్తిని ఆవాహన చేసి పూజించిన తర్వాత ఆ శక్తి విగ్రహంలో నిగూఢమై ఉంటుందని పండితులు చెప్తున్నారు. అందులోనూ ప్రత్యేకించి శివలింగం గురించి చెప్పాలంటే లీనమర్థం గమయాతీత లింగ అని అంటారు. అంటే స్పష్టంగా వ్యాపించి ఉన్న శక్తులను, వాటి ప్రయోజనాలను సాధకులకు రాబట్టేది లింగం. అంతటి శక్తివంతమైన లింగానికి నిత్య పూజ చేయడం కనీస ధర్మం. ఇంట్లో లింగాల్ని ఉంచుకోవచ్చు, అయితే నిత్య పూజకు లోపం రానియకూడదు. శ్రద్ధగా శివ పూజ చేయగలిగిన వారు మాత్రమే ఇంట్లోకి శివలింగాన్ని నెలకొల్పి పూజించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.